ఇక ఇటు తిరుమల లడ్డు కల్తీ విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి సిబిఐ విచారణ ప్రారంభించనున్నారు. ఏపీ నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు విచారణలో పాల్గొనున్నారు. గోపీనాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిబిఐ నుంచి ఇద్దరు, ఫుడ్ కంట్రోల్ నుంచి మరొకరు ఈ విచారణను కొనసాగిస్తారు. ఈ బృందం తిరుమలకి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. మా ప్రతినిధి శివ దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. శివ, మొత్తం సిబిఐ కాకుండా ఫుడ్ కంట్రోల్ నుంచి కూడా ఒక అధికారి అందులో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏ విషయాల మీద వారు పరిగణనగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా సిబిఐ బృందం ఒకటి విచారణ చేపట్టింది. 2 రోజుల క్రితమే ఈ బృందం విశాఖపట్నం సిబిఐ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రధానంగా మొత్తం 5 అధికారులతో కూడుకున్న ఈ బృందం విచారణ చేపట్టబోతుంది. ఏపీకి సంబంధించిన గోపీనాథ్ జెట్టి అడిషనల్ డీజీ అధికారి, అలాగే ఏదైతే సర్వశిష్ట త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీ, వీరిద్దరు ఏపీ నుంచి ఉంటారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా, అంటే ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ నుంచి మరొకరు మహారాష్ట్రకు సంబంధించిన పాండే అనే ఒక వ్యక్తి కూడా దీంట్లో ఉంటారు. ఇక సిబిఐ నుంచి కూడా హైదరాబాద్ కు సంబంధించిన సిబిఐ జోన్ డైరెక్టర్ ఎస్ వీరేష్ ప్రభు, అలాగే విశాఖపట్నం సిబిఐ ఎస్పీ మురళి రంబో ఈ 5 కూడుకున్న బృందం అయితే విచారణ చేపట్టబోతోంది. మొదటిగా ఏ అంశాలను విచారణ చేపట్టాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా విశాఖపట్నంలో మొన్న సమావేశమయ్యారు. ఈ రోజు సాయంకాలానికి తిరుమల, అలాగే 2 విడిపోయి ఎక్కడైతే లడ్డూకు సంబంధించి కల్తీ జరిగిందో, నెయ్యి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, తమిళనాడులోని పలు ఫ్యాక్టరీలను కూడా సందర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ డైరీకి సంబంధించి ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, ఏమిటి, ఎవరి నేతృత్వంలో టెండర్లు జరిగింది, అనేక అంశాలకు సంబంధించి కూడా వీరంతా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.